దొరా పాంచను. ఏమ్రా మల్లిగా, ఎంత కండ కావరాంరా నీకు. ఒక్కనాడు నేను ఊర్లో లేకపోయే వరకు కళ్ళు నెత్తికెక్కిన ఆయిరా, అంత మొనగాడువైన ఆవురను. లేదరా పాంచను. ఈరాస్వామి బిడ్డకు నీ కొడుకు లగ్గం ఖాయమైందా లేదా? అయింది దొరా. తాని తాన కట్నం పైసలు తీసుకున్నావా లేదా? తీసుకున్న దొరా. మరి ఇప్పుడు ఎందుకురా కప్పలెక్క పక్కూర్ల దుంపులాడుతున్నావు? నీ అవ్వ ఈ ఊరి కట్టుబాటును నా మాటను కాదని పక్కూర్ల పంచెలు ఉతుకుతుంటే చూసుకుంటా ఊరుకో నీకే. నేనేం గోడ మీద కోడిననుకున్నావురా? పేగులు తీస్తా కొడక ఏమనుకున్నావో? దొరా జర నేను చెప్పేది ఇందొరా. ఏందిరా నువ్వు చెప్పేది నేనిదేది? మర్యాదగా ఈరాస్వామి బిడ్డకు నీ కొడుకునిచ్చి లగ్గం చేస్తావా లేదా? చేయలేందు. నా చేతులు కట్టుబడిపోయినాయి. ఆ కట్లిప్పాలంటే 2000 రూపాయలు కట్టాలి దొరా. 2000 రూపాయలు కట్టాలి. అంటే ఈ లగ్గం నీ ఇష్టంతో కాదన్న మాట జరిగేది? లేదురా, ఇది జబర్దస్తి పెళ్లి. బలవంతాన నా కొడుకుతోని తాళి కట్టిస్తున్నారు దొరా. అసలు ఏమైందిరా? పక్కుల్లో మా బావున్నాడు, ఆయన తాన నేను 2000 రూపాయలు తీసుకున్నా. బాకీ తీర్చనీకే నా వల్ల అయితలేదు. అయితే మా బావ ఆని బిడ్డకు నా కొడుకునిచ్చి చేయమంటున్నాడు, లేకుంటే నన్ను జైల్లో పెట్టిస్తాడంట. ఏంది కంకిశేనసుంటోడు వాడు, కంచెలెక్క కాపలగాస్తోడివి నువ్వు, వాణి బిడ్డను నీ కొడుకు చేసుకోమన్నాడా? ఇదెక్కడి చిత్రం రా? చిత్రం కాదు దొరా, అంతా నా తలరాత. దొరా ఈ మట్టిలోంచి వచ్చినోడిని, ఈ మట్టిని నమ్ముకొని బతికేటోడిని, దొరా ఈ మట్టిని ముట్టుకొని చెప్తున్నా, నిజానికి నాకు ఆ పెళ్ళిష్టం లేదు. నాకు ఆ ఈరస్వామి బిడ్డనే కోడలుగా చేసుకోవాలనుంది, కానీ ఏం చేతు, ఏమీ చేయలేక నా గుండె సూర్యుని లెక్క మండుతుంటే ఏమీ చేతగాక లోపల కాలిపోతున్నా దొరా, కాలిపోతున్నా. అరే మల్లేశం, ఊరుకో బిడ్డ, మనసు నిమ్మలం చేసుకో. 2000 రూపాయలతోటే కదరా ఇదంతా. ఇగో ఈ పైసలు తీసుకో, పాని ముఖాన కొట్టు, మాట్లాడితే కాళ్ళని రగ్గొట్టు. ఏమన్నైతే నేను చూసుకుంటా. దొరా ఈ పైసలు నాకు ఇయ్యనవసరం లేదురా. ఈ ఊరి కోసం ఏమన్నా చేస్తారా ఈ దొరా? ఓ పోయి ఆ పైసలానికి ఇచ్చి రాపో, ఆ పెళ్లి పెటాకులు చేసుకొని రాపో రా బిడ్డ. నీ కాళ్ళు భక్త బాంచను దొరా, పోయి వస్తా. వీరస్వామి ఈడున్నావా? ఇప్పుడే దొరతానికి పోయి వస్తున్నా, నీకు మంచి ముచ్చట చెప్పాలి. అంతా నాకు ఎరుకని మల్లేశ, నా తప్పుగా అనవసరంగా నిన్ను అనుమానించిన. ఈత కొట్టనీకి కొట్టకబోనీకి తేడా తెలుసుకోలేకపోయినా. ఏంది వీరస్వామి గట్ల మాట్లాడుతున్నా? నేను నీకు నిజం చెప్పుంటే కథ ఏరే విధంగా ఉండేది. అబద్ధం చెప్పి నీ మనసు పాడు చేసిన. పెండ్లి పీటల దాకా వచ్చి పెటాకులైతే ఎవరికైనా బాధగానే ఉంటది. ఏందోలే, వానొస్తే పంటలు పండుతాయి, వరదలు వస్తే పంటలు పాడైతాయి, రెండు నీళ్లే. ఏది చేసినా నీళ్లే చేయాలి, మన చేతులేమున్నది? అంతా దేవుని దయ. వీరస్వామి మనకైతే దేవుడు మన దొరని, మునిగేటోళ్ళని పైకి తీసిండు, నాకు బాకీ తీర్చనీకే పైసలిచ్చిండు, ఇడిపోయే మన ఇద్దరిని ఒకటి చేస్తున్నాడు. అవు మన ఇద్దరిని ఇట్లా కలిపి మన పిల్లల బతుకులు పండగ చేసింది. పండగంటే యాదకొచ్చింది, మన ఇద్దరి పిల్లల పెళ్లి
పండగ లెక్క చెయ్యాలి. మన ఇద్దరం ఒకటై ఒక్క తీర్న మాట్లాడుకొని ఒక్క తీర్న ఆలోచించి పెళ్ళంటే ఇదొక్కటేరా పెళ్లి అన్నట్టు చెయ్యాలి. ఏమంటావు? ఇంకేమంటా, నీ మాట నా మాట ఒక్కటే బావా. ఇక నడు పెళ్లి పనులు చూద్దాం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగ పడక వివరింప తగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. దీని అర్థం ఏమిటంటే ఎవరు ఏం చెప్పినా వినాలి, విన్నదాని గురించి ఆలోచించాలి, మంచి చెడు తెలుసుకోవాలి. మంచి తెలుసుకున్నవాడే మంచి మనిషి అనిపించుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఎరా ఒబ్లేసు, ఇప్పుడా రావడం? అవును, నిన్న కూడా స్కూలుకు రాలేదు, ఇవాళ స్కూలుకు రాలేదు, ట్యూషన్కి ఇప్పుడా? ట్యూషన్కి ఎప్పుడు రావాలో తెలుసా నీకు? తెలుసు సారు. మరి తెలిసి ఇంత ఆలస్యంగా వచ్చావా? ఆలస్యం ఎందుకు సారు? అందుకనే. ఏడవలేకపోయావు, వెధవ సమాధానం నువ్వు. అవును, నువ్వు నిన్న కూడా ట్యూషన్కి రాలేదు కదూ? అందుకే కదా ఇవాళ వచ్చిన. అంటే? మా నాయన ఇలా తప్పకుండా ట్యూషన్కి బొమ్మన్నాడు. మరి నిన్న పోవద్దన్నాడా? అవు. అచ్చా, నీ జాతకం ఇలా తగలడ్డానికి మీ నాన్న చెయ్యుందన్నమాట. సరే, ఇవాళ ఆలస్యంగా వెళ్ళమని చెప్పాడా? అవు, ఎందుకంటే మీకోసం మీ అందరికోసం ఈ లడ్లు తేవాలి కదా, అందుకనే. ఏమిట్రా ఇన్ని లడ్డూలు, ఎక్కడివి? మా ఇంట్లో చేసిండ్రు. దేనికి? నా లగ్గానికి. ఏమన్నావు? నీ పెళ్ళా? అవు, ఇంకా 10 దినాలలో అవుతుంది. హుబ్లేషు, నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజం సార్, అమ్మ తోడు. అవునరా హుబ్లేషు, లగ్గం అంటే ఏమిట్రా? లగ్గం అంటే ఇగో గిట్లా లడ్లు వంచడు. సరే నువ్వు వెళ్ళి కూర్చో. దండాల పంతులు. నమస్తే. కూర్చోండి. ఏ మల్లేశం, బాగున్నావా? మంచిగానే ఉన్నా. ఏంది ఇట్లా రాబడుతురి? నీకోసమే నీతో మీ అబ్బాయి ఓబులేసు విషయం మాట్లాడదామని వచ్చాను. గదేంది పంతులు, మా పోరగాడు సరింగా చదువుతలేడా ఏంది? ఓబులేష్కే చాలా తెలివైన వాడు, ఇట్టా చెప్తే అట్టా పట్టేస్తాడు, చాలా చురుకు. అంతే పంతులు, ఆయన కన్యా అని తాత బుద్ధులే వచ్చినాయి. అంటే నీ బుద్ధులు మంచివి కావా? ఇక ఇట్లా సూది లెక్క సూటిగా అడిగితే ఎట్లా పంతులు? అయితే ఒక మాట చెప్తాయిను, మనది మట్టి బుర్రనే. మట్టి బుర్ర అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, మరి ఆ మట్టి ఆలోచనలు వాడి జీవితానికి ఎందుకు రుద్దుతావు? నేనా? ఏంది పంతులు నువ్వు అనేది? అర్థం కాలేదా? వాడికి పెళ్లి చేస్తున్నావట నిజమేనా? అవు పంతులు, వచ్చే నెల 3వ తారీఖు లగ్గం పెట్టుకున్నాం. అప్పుడే తొందరే వచ్చింది చెప్పు. తొందరేంది? ఆచారం. ఆచారమా? అవు, నేను గింతున్నప్పుడే లగ్గం ఆడిన. మా నాయనైతేనా ఇగో గింతున్నప్పుడే లగ్గం ఆడిండు. ఆయన అయ్యైతేనా? వద్దు, ఇంకా చెప్పద్దు. ఇంతకు ఓబులేష్కు పెళ్ళంటే ఏమిటో చెప్పావా? ఆని ముఖం ఆనికేంది చెప్పేది, చెప్పినా ఆనికేం సమజ అవుతుంది? మరి అటువంటప్పుడు పెళ్ళెందుకు చేయటం? ఏం చెయ్యాలి పంతులు, ఏనాడో చేసేది ఇప్పుడే చేసేస్తున్నాం. లగ్గమైనాక పిల్లొస్తుంది, చాకరీ చేస్తుంది, గంతే. అయినా ఇది ఆచారం పంతులు. మల్లేశం, ఆచారం పేరుతో పసివాడికి అపచారం చేస్తావా? చదువుకునే వయసులో సంసారం చేయిస్తావా? అమ్మా, అన్నం పెట్టు అనడం చేత కానివాడు బిడ్డల్నికని ఏం చేస్తాడు, ఏం చూస్తాడు? పెళ్ళే తెలియని వాడికి పెళ్ళవంటే ఏం తెలుస్తుంది?
వాణ్ణి చదివించేవనుకో, ప్రయోజకుడవుతాడు, సొంతంగా ఆలోచించగలుగుతాడు, ఇష్టాయిష్టాలు తెలుస్తాయి, కోరికలు తెలుస్తాయి. అవేమీ లేకుండా పాలు తాగేవాడికి పెళ్ళి పిల్లలు అంటే రేపు వాడి పిల్లల బతుకు కూడా ఇదిగో ఇలాగే ఉంటుంది. నీకు నీ కొడుకు గొప్పవాడవడం ఇష్టం లేదా? అయ్యో అదేం మాట పంతులు. మరైతే ఈ పెళ్ళి ఆపు చేయించు, వాణ్ణి చదివించు. పంతులు, మాట తప్పినోళ్ళం అయితమో ఏమో, జరా పిల్ల తరఫోళ్లతోటి కూడా మాట్లాడరాదుండ్రి. మాట్లాడతాను, ఎందుకు మాట్లాడను? బాల్య వివాహాలు ఎంత దురాచారమో మీకు తెలియడం లేదు, చెప్పేవాడు లేడు. ఈ ఊరి పెద్దలు ఎందుకు ఊరుకుంటున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇగో పంతులు, చాయ్ తాగురి. వీరస్వామి ఏమంటావు? పంతులు, నువ్వెన్నైనా చెప్పు, ఈ పెండ్లి మాత్రం ఆపేటిది లేదు. అంటే అంతా నీ ఇష్టమేనా? కాకపోతే నీ ఇష్టమా? నా ఇష్టము కాదు, నీ ఇష్టము కాదు, అంతా నీ కూతురు ఇష్టం. పాపైట్రా, నీ పేరేంటమ్మా? స్కూల్కి వెళ్తున్నావా? మరి నీకు పెళ్ళంట, నీకు ఇష్టమేనా? దాన్ని అడుగుతావేందయ్యా? దాన్ని అడిగితే దానికే మీరుకు అవుతుంది. చూడమ్మా పద్మ, వచ్చే నెల 3వ తారీఖు నీ పెళ్ళట, మరి ఆ రోజు స్కూల్కి వస్తావా? ఆ దినం నేను స్కూల్కి వస్తా, ఈడ పెళ్ళైతుంది. అమ్మా, ఆ దినం నా గురించి మిఠాయిలుంచు, నేనొచ్చి తింటా. చూసావా వీరస్వామి, పెళ్లి మీద ఈ పసిపాపకున్న అవగాహన. పెళ్లి కన్నా స్కూలుకు వెళ్ళాలి అన్న కోరిక ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇది ఆడుకునే వయస్సు, చదువుకునే వయస్సు. ఎప్పటికైనా లగ్నం చేయాల్సిందే కదా పంతులు. అంటే పాలు తాగే వయస్సులో ఏనాటికైనా అన్నం తినేదే కదా అని అన్నం నోట్లో కుక్కుతావా? ఏనాటికైనా వెయ్యాల్సిందే కదా అని వరినాళ్ళు ఈనాడే వేస్తావా? ఏంది పంతులు, నీకు గాని పిచ్చిగట్టెక్కిందా? ఇయ్యాల నారు పోసి ఏం చేయాలా? ఇగో ఆనాకాలంలో వర్షం పడ్డప్పుడు గప్పుడు గప్పుడేయాలా, దేనికైనా సమయం ఉంటది ఎరికేనా? అలాగే పెళ్లికి కూడా ఒక వయస్సు ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. వయస్సు రాకుండా మనస్సు ఎదగకుండా పెళ్లి చేస్తే నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే వాన రాకముందే వరినాళ్లు వేసినట్టుగా ఉంటుంది. ఏమయ్యో, ఇదేదో ఆలోచించే ముచ్చట తీరుననే ఉన్నది. ఆలోచించు వీరస్వామి, పిల్లల భవిష్యత్తు ఆలోచించు. చిన్నప్పుడే పెళ్లి చేసి నువ్వు సాధించేదేమిటో ఒక్కసారి ఆలోచించు, నీ కూతురు పొందేదేమిటో ఒక్కసారి ఆలోచించు. ఏమీ లేదు. ఏమీ లేని దానికి ఇంత ఆరాటం దేనికి? ఆరాటం మాది కాదు పంతులు, మా ఊరి పెద్దయిన దొరది, ఆయన చెప్పిన మాట కాదు ఇది. చేయకుంటూ ఊకుంటాడా? కట్టుబాట్లను కాదంటే కాట్లనే కాదు కాపురం, ఆశారాలను కాదనుకుంటే ఊర్లే ఉండనిస్తారా? ఓ, నీ అజ్ఞానానికి తోడు ఆ దొరగారి భయం కూడా ఉందన్నమాట. ఇక మిమ్మల్ని ఎలా రక్షించాలో ఆ భగవంతుడికే తెలియాలి. నారాయణ నారాయణ, విన్నావుగా దేవేంద్ర, మానవుడు దేవుడి మీద భారం వేస్తున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఆచారాలను సృష్టించుకుంది మనుషులే, కట్టుబాట్లకు కట్టుబడిపోయింది మనుషులే, భయం అంటూ వణికిపోతున్నది వాళ్లే. ఎందుకిలా చేస్తున్నారో వాళ్లకే తెలియదు. మరి ప్రతిదానికి భగవంతుడికే తెలియాలి అనే ఈ మాటను ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేమిటింద్ర అలా అంటున్నారు? బాల్య వివాహాల మధ్య సమాజం నలిగిపోతుంటే ఏమి చేయాలో తెలియక ఆ పంతులు తల్లడిల్లిపోతున్నాడు తెలుసా? నారద, ఈ నరులు ఎంతటి పామరులు, బొడ్డుడకముందే తాళిబుట్ట, విచక్షణ తెలియకముందే వివాహ బంధమా? నారాయణ నారాయణ, దీనికి కారణం తెలుసుకొని నివారణ ఆలోచించాలి. పసిపాపలు దేవునితో సమానం అంటారు. పసిపాపల బతుకులను బాల్య వివాహాల పేరుతో ఇలా బుగ్గిపాలు చేస్తున్న ఈ దురాచారాన్ని ఆపకపోతే మనము దేవుళ్ళని చెప్పుకోవడంలో అర్థం లేదు అమరేంద్ర. అందుకు ఏం చేయాలో?
నాకు బోధ పెట్టడం లేదు నారదా. నారాయణ నారాయణ, ఏముంది? ఊరి పెద్దను అన్న అహంకారంతో బాల్య వివాహాలను బలవంతంగా జరిపిస్తున్న ఆ దొర ఆట కట్టించాలి, కళ్ళు తెరిపించాలి. అందుకు నేను తక్షణమే భూలోకానికి వెళ్ళాలి. ఇంకా ఆలోచన దేనికి దేవముని, తక్షణమే వెళ్ళండి. ఉగ్గుపాల జీవితాలు అగ్గిపాలు కాకుండా కాపాడండి. అలాగే మహేంద్ర. నారాయణ నారాయణ. అందుగురించి నే చెప్పొచ్చేది ఏమిటంటే, చిన్నప్పుడే పెళ్లి చేసి చిన్నారుల జీవితాలను నాశనం చెయ్యొద్దు. ఆడుకునే వయస్సులో ఆటలు నేర్పాలి, చదువుకునే వయస్సులో చదువు నేర్పాలి. పెళ్లి వయస్సు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ పెళ్లిళ్ళు చెయ్యాలి. ఎట్లా పెళ్లి చేయని కూడా ఒక వయసు? మగపిల్లవాడికి 21 ఏళ్ళు, ఆడపిల్లకు 18 ఏళ్ళు నిండిన తర్వాతే పెళ్లి చెయ్యాలి. 18 ఏళ్ళు నిండక ముందే పెళ్లి చేస్తే అది నేరం, దానికి శిక్ష కూడా పడుతుంది. 18 ఏళ్ళు అయితేంది, 18 నెలలు అయితేంది, పెళ్లి పెళ్లే కదా పంతులు. కాదు, మీరు ఒక గుడిసె వెయ్యాలనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తాం, ముందు బొంగులను గట్టిగా పోస్తాం, ఆ తర్వాత గోడలు లేపుతాం, తర్వాత కప్పేస్తాం. ఎందుకలా చెయ్యాలి? బొంగులు పాతకుండా గోడలు లేపకుండా కప్పేస్తే సరిపోతుంది కదా. మీ పిచ్చిగాని ఏమీ లేకుండా కప్పేస్తే కూలిపోదా కదా. మరి పెళ్లి కూడా అంతే, మీ బిడ్డలు కష్ట సుఖాల లోతుల్లోకి వెళ్ళాలి, గోడల్లాగా బాధ్యతలకు నిలబడాలి. అప్పుడే పెళ్లి అనే కప్పు వెయ్యాలి, లేకపోతే వాళ్ళ జీవితం కూడా కూలిపోతుంది. చూడండి, మీలో చాలా మంది కూలీ నాలి చేసుకుని జీవిస్తున్నారు, మీ పిల్లలకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నారు. ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజు ఎలా గడుస్తుందా అని భయపడుతున్నారు. రేపు మీ పిల్లల బతుకులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారా? లేదు లేదు లేదు. వద్దు పంతులు, మా కష్టాలన్నీ మా కష్టంతో పాటే బూడిదైపోవాలి. వాళ్ళు మా పిల్లలు, నవ్వుతా సంతోషంగా బతకాలి. అయితే నా మాట వినండి, మీ పిల్లలకి పెళ్లి చెయ్యాలి అన్న ఆలోచన మానేయండి, చదువు నేర్పించండి. జీవితం అంటే ఏమిటో వాళ్ళని తెలుసుకోనివ్వండి, పెళ్లి ఒక్కటే జీవితం కాదు అని తెలుసుకోండి. మీరే అన్నారు ఇల్లు నిలబడాలి అంటే పునాదులు గోడలు గట్టిగా ఉండాలని, మర్చిపోకండి. అంతే అంతే అంతే. వీరస్వామి, ఏందిరా నా మాటనే ఖాతరు చెయ్యవా? అంత పెద్దోనువైన అవురా, పిల్ల పెళ్లి చెయ్యొద్దనుకుంటున్నావంట? ఏందిరా కళ్ళ కావరం ఎక్కినాదిరా? అది కద్దురా, పెళ్లి ఎందుకు వద్దనుకున్నానంటే. అవ్వా, నువ్వెవనివిరా వద్దనుకో నీకే, ఈ ఊరికి పెద్దను నేను, ఇది ఊరి కట్టుబాటు. అరే మల్లేశం, దొరా ఈడొద్దనుకుంటే నీ బుద్ధి ఏమైందిరా? నా కాడుకొచ్చేందుకు చెప్పలే. దొరా పెళ్ళొద్దనుకోలేదు దొరా, చేస్తాం, అయితే ఇప్పుడు కాదు, పిల్లలు పెద్దగైనాక చేస్తాం. సొంతంగా ఆలోచన చేస్తున్నావురా నా కొడక? రే, ఈ ఊర్లో ఇప్పటిదనక పెద్దగైనాక పెళ్ళిళ్ళు చేసుకున్నారా ఎవరన్నా? లేదురా. మరి నీకెందుకు వచ్చిందిరా ఈ బుద్ధి? ఏ నా కొడుకు చెప్పిండ్రా ఈ ఆలోచన? నేనే నేనే చెప్పాను. పంతులు, పల్లె పాఠాలు చెప్పామంటే ఊరి పెత్తనం నెత్తినేసుకుంటున్నావా? తలదీస్తా. ఏం చేసినా సరే ఈ అన్యాయాన్ని జరగనివ్వను. వాళ్ళకిష్టం లేని పెళ్లిని నువ్వు బలవంతాన చేయిస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. రే పంతులు. ఏమిటా అరుపు? అరిస్తే నేను భయపడతాననుకుంటున్నావా? చూడు, నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే 2 నిమిషాల్లో నువ్వు జైల్లో ఉంటావు తెలుసా?
కానీ నేను అలాంటి పని చెయ్యను. ఎందుకంటే ఈ సమస్యకు ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు. పంతులు, నీకేం తెలుసు అయ్యా ఈ ఊరి సంగతులు? ఏ ఆసారం ఎందుకు పుట్టిందో, ఏ కట్టుబాటు ఎందుకు పెట్టినరో, పుస్తకాలలో రాసిన పాఠాలు చెప్పుకునేటి పంతులు నీకేం తెలుస్తుంది అయ్యా? మా తాత, వీణి తాత, వాణి తాత, వాణి తాత ముత్తాతల నాటి నుంచి కూడా ఏనాటి నుంచో పాటిస్తున్నా, పాటించమని చెప్తున్న ఆచారం కట్టుబాటు కాదని చెప్పకు. కథ చాలా దూరం పోతుంది భద్రం. వాళ్ళంతా ఎందుకు చేశారు, ఆనాటి పరిస్థితులు ఏమిటో, దానివల్ల వాళ్లకు మంచే జరిగిందో చెడే జరిగిందో మనం చూడలేదు, మనకు తెలియదు దూరా. కానీ మనం ఇప్పటి కాలం వాళ్ళం. బాల్య వివాహాల వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. అది ఒక్క కుటుంబాన్నే కాదు, దేశాన్నే నాశనం చేస్తుంది. నా మాట విను. ఈనను అయ్యా, ఇక్కడ దొర అంటే ఎవరండి? నేనే. అమ్మయ్యా, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం వెతకలేక చచ్చిపోతున్నాను కదయ్యా. ఏంది, ఎవరు నువ్వు? అయినా నా గురించి ఎత్తుకడం ఏంది? నా పేరు చెప్తే చాలు, ఊర్లో పుట్ట చెట్టు కూడా నా దారి, నా ఇంటి దారి చూపిస్తాయి. అడిగితే చూపిస్తాయి కదా, అడగడానికి నాకు సిగ్గుండాలి కదా. అవునయ్యా, నా పెళ్ళాన్ని లేపుకొచ్చిన మనిషి ఇల్లు ఎక్కడా అని ఎలా అడగమంటావు? నీ పెళ్ళాన్ని నేను లేపుకొచ్చినా? అవును నారాయణ నారాయణ. ఎవలామె, పేరేంది? ఆమె పేరు మాణిక్యం, ఇప్పుడు మీ భార్య. నా పెళ్ళాం పేరు మాణిక్యం కాదు. ముందు మాణిక్యమే ఉండే. అయితే మాత్రం నీ పెళ్ళాం అయిపోతాదా? అరే నారాయణ నారాయణ, నేను పెళ్లి చేసుకున్నానయ్యా. ఎప్పుడు? నువ్వెప్పుడు చేసుకున్నావా పిల్లని? దానికి 4 ఏళ్ల వయసు ఉన్న. అది సంగతి, నేను ఆమెకి 2 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నా. కావాలంటే పిలువు నీ భార్యని, అడుగుదాం. ఏంది అడిగేది? నన్ను పెళ్లి చేసుకున్నావులే అని అడుగుతా. అవుదరా, పిలిపించు. ఆని మాట అబద్ధం అయితే ఆని ఇక్కడనే పిండి పిండి చేద్దాం. నోరు ముయ్యండ్రా, దాన్ని పిలిపించాను. ఎందుకు దొరా? ఎందుకంటావేందిరా, 2 ఏళ్ల వయసున్న దానికి ఏ మేరక ఏమి ఆదుకుంటది? ఒకవేళ అవునంటే? నన్ను గుర్తుపడుతుంది పిలు. పిలిపించండి, గుర్తుపడుతుందో లేదో చూద్దాం. అరే మీరంతా నాయం పడిపడారేంది భయా? 2 ఏళ్ళు అప్పటి పెళ్ళంట, 18 ఏళ్ళు వచ్చేదానికి నన్నే గుర్తుపట్టాలి. అరే పెళ్లి ధూమ్ధామ్గా చేసుకున్నా, కావాలంటే పిలిచి అడుగు. పిలవండి దొరా, అవునంటదో కాదంటదో చూద్దాం. నీ అవ్వ ఏందిరా చూసేది, 2 ఏళ్ళు అప్పటి పెళ్లి ఏం తెలుస్తుంది? ఒకవేళ అవునంటే వామ్మో. ఇదో బండ గుర్తుగా చెప్తున్నా, నేను తాళి కట్టేటప్పుడు ఆమె ఎడవకుండా ఉండడానికి ఆమె నోట్లో పాలపీక పెట్టిండ్రు. కావాలంటే పిలిచి అడుగు. పిలువుండి దొరా, అవునంటదో కాదంటదో చూద్దాం. ఓర్ నీ అవ్వ ఏందిరా తమాషా చేస్తున్నారా? ఇగో సారు, నీకు దండం పెడతా, నువ్వు ఈడించి వెళ్ళిపో. 2 ఏళ్ళప్పుడు చేసిండ్రే అనుకో, దానికేమి యాదుంటది చెప్పు. అదే పెద్ద అయినాక చేసుంటే తెలిసేది, జరిగింది జరిగినట్టు చెప్పేది, అప్పుడు మనం ఏం చెయ్యాలో చేస్తుంటివి. చూసారా దొరగారు, తెలియని వయసులో పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో. నేనన్న ఒక్క మాటకే ఇంత బెంబేలెత్తిపోయారే. అటువంటిది ఏమీ తెలియని వయసులో ఏమీ తెలియని పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో మనకే తెలియదు మరి. నారాయణ నారాయణ. అవు స్వామి, ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది. అరే చిన్నప్పటి పెళ్లి పెద్ద బేజారయ్యా, చాలా పరేషాన్. ఇగో గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు మన ఊర్లో కూడా 18 ఏళ్ళు వచ్చేంత వరకు ఏ ఆడిపిల్ల పెళ్లి చెయ్యొద్దు, అందరినీ మంచిగా చదివిపించుకుందాం. ఎందరు ఎన్ని చెప్పినా గాని ఈయనొద్దు. ఏమంటున్నా?
వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ నారాయణ 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 నారాయణ.